కార్యం టీవీ ఛానల్ ప్రేక్షకులకు కారుణ్యస్వరం అనే కార్యక్రమానికి మిత్రులారా, మీ అందరికీ యేసుక్రీస్తు అతి ఉన్నత నామములో శుభములు. శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే, శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే. ఆపదలో ఉన్న వారి కండా దండ, ఆపదలో ఉన్న వారి కండా దండ, అందరినీ ఆదరించు అతడే మన కండ, అందరినీ ఆదరించు అతడే మన కండ. శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే, శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే. అబ్రహాము ఈసాకుల దేవుడైన నామం, అబ్రహాము ఈసాకుల దేవుడైన నామం, అగ్నిజ్వాలలు వంటి ఆత్మీయ నామం, అగ్నిజ్వాలలు వంటి ఆత్మీయ నామం. శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే, శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే. సీనాయి కొండ మీద సిరులలికే నామం, సీనాయి కొండ మీద సిరులలికే నామం, కానాను భూమిలో కాంతులలికి నామం, కానాను భూమిలో కాంతులలికి నామం. శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే, శక్తి గల నామం మా యెహోవాదే, భక్తి గల నామం మా యెహోవాదే. మిత్రులారా, మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి మనందరితో మాట్లాడుతున్నారు. మిత్రులారా, గొప్పదైన మాటలను, తనకి ఇష్టమైన మాటలను మనందరితో ఈ దినము చెప్పడానికి వచ్చినారు సోదరులారా. అది ఏమనగా, దాన ధర్మములు. మన పరిశుద్ధ గ్రంథములో కానీ మనం పరిశీలించి చూస్తే, అదిగో తోబీతి గారు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యములో తోబీతి గారు మనతో మాట్లాడుతున్నారు. తోబీతినైన నేను నా జీవితమందు ఎల్లప్పుడూ దాన ధర్మములను పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చి తిని. మిత్రులారా, తోబీతి గారు మనకు ఆదర్శంగా పరిశుద్ధ గ్రంథములో తోబీతి గారు తన యొక్క జీవితంలో దాన ధర్మములు చేసిన విషయంలో గొప్ప వ్యక్తి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించి చూస్తే, దాన ధర్మం విషయంలో కానీ మనం పరిశీలించి చూస్తే, తోబీతి గారు తన జీవితాన్నే దాన ధర్మములకు ఇతరుల కోసం త్యాగం చేసి ఉన్నారు సహోదరులారా. తన జీవితం అంతా కూడా దాన ధర్మాలు పాటిస్తూ సత్కార్యాలు, దేవుని కార్యాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించి ఉన్నారని మనతో ఈ దినం చెప్తున్నారు. అదిగో ఆయన తోబీతి గారు కోరుకున్నది, మనం కూడా ఆయనలాగే జీవితంలో ఆ దేవదేవునికి సత్కార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆ తండ్రికి ప్రీతికరమైన పనులు చేయాలని ఆయన మన అందరితో ఈ దినం మాట్లాడుతున్నారు సహోదరులారా. అదిగో తోబీతి గారి గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి 11 వరకు వచనాలు చూస్తే, మిత్రులారా, దేవుని పట్ల భయభక్తులు చూపువానికి నీ సొత్తు నుండి దాన ధర్మము చేయము అని తోబీతి గారు మనతో చెప్తున్నారు. మిత్రులారా, నీవు సంపాదించిన సొత్తులో, నీ కష్టార్జితములో దేవుని భక్తులకు, దేవుని పట్ల భయభక్తులు చూపిన వారికి, దేవుని కార్యాలు చేసిన వాళ్ళకి, సత్కార్యాలు చేసిన వాళ్ళకి నీవు కష్టార్జితం సంపాదించిన దాంట్లో వాళ్ళకివ్వమని ప్రాధేయపడుతున్నారు సహోదరులారా.
మనందరం కూడా దైవభక్తుల వాళ్ళకి తప్పకుండా మనం మన సంపాదించిన దానిలో మనం కొంత భాగాన్ని కొంత సహాయాన్ని మనం అందించాలి. దైవ కార్యాల కోసం మిత్రులారా, దైవ కార్యాల కోసం తప్పకుండా మీ యొక్క కష్టార్జాన్ని మనకు తోచినంత మనం ప్రసాదించాలి. మిత్రులారా, మరి ముఖ్యంగా ఇదిగో ఈ దాన ధర్మం చేసినప్పుడు నీకున్న దానిని బట్టి దానము చేయము. ఎక్కువగా ఉంటే ఎక్కువ దానం చేయొచ్చు, తక్కువగా ఉంటే తక్కువ దానం చేయొచ్చు. కానీ దానం చేసే విధానంలో మాత్రము మనము ముందుగా ఉండాలి, ముందంజగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా మిత్రులారా, నీవు నేను మనందరం ఒక క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తుని బిడ్డలుగా మనందరం కూడా మన చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే చెయ్యే, ఇతరులకు ఇచ్చే చెయ్యిగానే ఉండాలి. కానీ ఇచ్చుటలో మాత్రము ఎప్పుడు మనకు వెనుకంజ వేయకూడదు అని యేసయ్య మనతో చెప్తున్నారు. ఒక క్రైస్తవుడిగా మనం ఇచ్చే చెయ్యిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇచ్చే చెయ్యిగా ఉండాలి. కానీ ఇతరుల నుండి తీసుకునే చేతిగా మనం ఉండకూడదు సహోదరులారా. మన తండ్రి అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, ఇచ్చుటలో మాత్రం మీరు ముందంజ వేయండి అని చెప్తున్నారు సహోదరులారా. మరి ముఖ్యంగా యేసయ్య మనందరితో చెప్తున్నారు, దానము మోక్షమునకు అందలి, దేవునికి ఇష్టమైన కానుక. ఈ దానం అనేది దేవునికి ఇష్టమైన కానుక అని చెప్తున్నారు సహోదరులారా. అతి గొప్పదైన ఇష్టమైన కానుక అంట దేవునికి. మిత్రులారా, మరి దేవునికి నీవు కానుకలు ఇవ్వాలనుకుంటున్నావా? దేవుణ్ణి నీవు సంతోష పెట్టాలనుకుంటున్నావా? యేసుక్రీస్తుని నీవు సంతోష పెట్టాలి అని నువ్వు భావిస్తే మిత్రులారా, అదిగో యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. తోబీతు గారు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వాక్యాలు మిత్రులారా, దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక. మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక మనం దానం చేయడమే. మన దాన ధర్మాలే దేవునికి ఇష్టమంట. మనం ఎక్కువగా దానం చేస్తే, పేదలకు దానం చేస్తే, దరిద్రులకు దానం చేస్తే, ముసలి వాళ్ళకి దానం చేస్తే, వృద్ధులకు దానం చేస్తే, కష్టాల్లో ఉన్న వాళ్ళు సహాయపడితే, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మనము వాళ్ళ కోసం ప్రార్థిస్తే, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైన కానుకలు. మిత్రులారా, డబ్బు ధనమే కాదు, దేవునికి ఇష్టమైనది మనం ఇతరులకు సేవ చేయడం. దేవుని రూపంలో మనం ఇతరులకు దేవుని పేరిట మనం సేవ చేయగలగాలి, అదే దేవునికి ప్రీతికరమని చెప్తున్నారు. దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక. దేవునికి అతి శ్రేష్టమైన, అతి ఇష్టమైన కానుక మనం ఎప్పుడూ కూడా దాన ధర్మము చేయాలని ఆయన ఆశించున్నారు. మిత్రులారా, మరి ముఖ్యంగా మనం గమనించి చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యములో, తన భోజమును పేదలకు కూడా వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. మిత్రులారా, మనం దేవుని దీవెన మనం కానీ పొందాలని అనుకుంటున్నావా? నువ్వు ఈ దినము దేవుని దీవెన పొందాలనుకుంటున్నావా? అయితే నీకున్న ఆ అన్నపానీయాలను కూడా ఇతరులకు మనం దానం చేయగలగాలి. ఆకలిగా ఉన్న వారికి మనం అన్నం పెట్టాలి. మిత్రులారా, మనకున్న దాంట్లోనే, దేవుడు నీకు లేకుండా మొత్తం పెట్టేయండి అని అనలేదు కదా సోదరులారా. నీకు ఉన్నంత మాత్రంలోనే సహాయం చేయి. ఎక్కువగా ఉంటే ఎక్కువగా చెయ్యి, తక్కువగా ఉంటే తక్కువ దానం చెయ్యి. కానీ దానం చేయడంలో మొదటి వాడివై ఉండు. నీవు తింటున్న తిండిలో కూడా మిత్రుడా, లేని వారికి అది దానం చేసిన వాడు అంత గొప్ప కరుణామయుడని తండ్రి దేవుడు మనతో చెప్తున్నారు. అప్పుడు దేవుడు తప్పకుండా మనం దీవిస్తారంట, దీవిస్తారని అది ఓ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యంలో చెప్తున్నారు సోదరులారా. మరి ముఖ్యంగా సీరాకు గ్రంథము 17వ అధ్యాయము 22వ వాక్యంలో కానీ మనం చూస్తే, నరుడు పేదలకు చేసిన దాన ధర్మములను ప్రభువు తన అంగులీకమును వలె విలువతో చూచును. అంగులీకం మిత్రులారా, అంగులీకం అంటే దేవుని యొక్క చేతుకున్న ఉంగరం. చేతుకున్న ఉంగరమే మనం గొప్పగా చూసుకుంటాం. దేవునికున్న అంగులీకం లాగా మనల్ని గొప్పగా చూసుకుంటారట, ప్రియముగా చూసుకుంటారట. మిత్రులారా, ఎంత గొప్పదైన వాక్యం చూడండి. సీరాక గ్రంథం 17వ అధ్యాయము 22వ వాక్యములో, ఎవరైతే దాన ధర్మాలుగా చేస్తారో అలాంటి వారిని
ఆ దేవదేవుడు, ఆ క్రీస్తు ప్రభు, ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన అంగుళీకం వలె విలువగా, విలువైన బిడ్డలుగా, మిత్రుడా నిన్ను నన్ను విలువైన బిడ్డగా, విలువైన తన బిడ్డగా మనల్ని చూసుకుంటానని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిత్రుడా దేవుని యొక్క అంగుళీకం అంటారు, దేవుని యొక్క ఉంగరాన్ని ఎంతో బాగా చూసుకున్నట్లే నిన్ను కూడా ఎంతో అద్భుతంగా, ప్రేమగా, ముద్దుగా నిన్ను చూసుకుంటానని చెప్తున్నారు. నీవు దాన ధర్మాలు చేస్తే మిత్రులారా ఎంత గొప్పదైన వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిత్రులారా అదిగో మన తండ్రి అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు 2 కొరింథీయులు 9:7 చెప్తున్నారు, చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమర్చవరను, సంతోషముతో దానము వనర్చము, వానిని దేవుడు ప్రేమించును. మిత్రులారా 2 కొరింథీయులు 9:7 మన తండ్రి అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, నీవు దాన ధర్మాలు చేసినప్పుడు, లేకపోతే దేవాలయాల్లో నువ్వు ఆఫర్ చేసినప్పుడు, ఇచ్చినప్పుడు సంతోషంగా మనస్ఫూర్తిగా దానం ధర్మము చేయాలి. సోదరులారా ఇతరులు మన దాన ధర్మాలు చేసినప్పుడు మన హృదయపూర్వకంగా చేయాలి, చింతతో కానీ ఒత్తిడితో కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానం అనర్చవలను, సంతోషంతో దానం అనర్చు, వాణిని దేవుడు ప్రేమించును. మిత్రులారా నీవు కానీ సంతోషముగా దాన ధర్మాలు కానీ చేస్తే దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తానని చెప్తున్నారు. మిత్రులారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. మిత్రులా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన ధర్మాలు చేస్తే దేవుని ప్రేమను పొందుతావు మిత్రుడా. మరి ముఖ్యంగా మన తండ్రి అయిన యేసుక్రీస్తు మనందరితో చెప్తున్నారు, మిత్రులారా దానము చేయనది మీరు ఎవరికి చేస్తున్నారు దానం? మీరు పేదల పట్ల దానం చేస్తే, దరిద్రులకు దానం చేస్తే, కుష్ఠరోగులకు దానం చేస్తే, మీరు రకరకాలుగా వృద్ధులకు దానం చేస్తూ ఉంటే అదంతా ఎవరికి చేసినట్లు? అదంతా నాకు చేసినట్లే, ప్రభువునైనా నాకు చేసినట్లే అని మన తండ్రి దేవుడు చెప్తున్నారు. సోదరులారా దానం చేయనది ప్రభువుకు మాత్రమే. సామెతల గ్రంథము 19:17 చూడండి మిత్రుడా, పేదలను ఆదుకున్నచో ప్రభువునకే అప్పిచ్చినట్లు ఆ అప్పు అతడు తప్పక తీర్చును. మిత్రులారా నీవు కానీ పేదలకు దానం చేస్తే, పేదలను కానీ ఆదుకుంటే, దరిద్రులను కానీ వాదుకుంటే, ముసలి వాళ్ళని కానీ వాదుకుంటే, అక్కర్ని చేర్చుకుంటే, అవన్నీ కూడా నువ్వు తండ్రి దేవునికి, యేసయ్యకి కూడా నువ్వు సేవ చేసినట్టు మిత్రుడా, దేవునికి అప్పిచ్చినట్లంట నువ్వు. నువ్వు పేదలకు కానీ దాన ధర్మాలు చేస్తే అది దేవునికి నీవు నీవే అప్పిచ్చినట్టు మిత్రుడా. దేవునికి స్తోత్రం, ఎంత గొప్పదైన వాక్యం ఈ దినము మనతో మాట్లాడుతున్నారు తండ్రి దేవుడు. చూడండి మిత్రులారా పేదలకు దానం చేస్తే అంట నీవు దేవునికి అప్పిచ్చినట్ట మిత్రుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య గొప్పదైన వాక్యాలను ఇస్తున్నారు దేవా. ఆ అప్పు తప్పకుండా తండ్రి దేవుడు మనకు తీరుస్తారంట. ఎప్పుడు తీరుస్తారు? అక్కర్లో నువ్వు ఉన్నావా? అవసరంలో నువ్వు ఉన్నావా? బాధల్లో నువ్వు ఉన్నావా? తప్పకుండా నీవు చేసిన ఆ దాన ధర్మాల వలన దేవుడు తప్పకుండా నీ అప్పుని తీరుస్తాడు మిత్రుడా, నీ అవసరాలను తీరుస్తాడు. ఎందుకంటే నీవు దాన ధర్మం చేసి ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది గొప్పదైన వాక్యం మిత్రుడా. నీ జన్మ ధన్యమైనట్టే మిత్రుడా. దాన ధర్మం చేస్తే నీ జన్మ ధన్యమైనట్టే, మానవ జన్మ ధన్యమైనట్టే. అది దేవునికి చేసినట్లే, దాన ధర్మాలు చేస్తే అది దేవునికి మనం అప్పించినట్లే. మరి ముఖ్యంగా యేసయ్య మనతో చెప్తున్నారు, మిత్రుడా దాన ధర్మము చేయి ఏ విధంగా చేయాలి అని మనందరితో చెప్తున్నారు యేసయ్య. అదిగో మత్తయి గారు రాసిన సువార్త 6:24 2:4 చెప్తున్నారు, ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరముల్లోను వీధులలోను డాంబికులు వలె చేస్తున్నట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. మిత్రులారా నీవు దాన ధర్మం చేయడానికి పూనుకుంటే, దేవుని కార్యాలుగా నువ్వు చేయాలనుకుంటే డాంబికులుగా చేయకూడదు, వీధుల్లో అరవకూడదు. మిత్రులారా అందరికీ కనిపించేటట్లు చేయకూడదు,
మన కుడి చేతితో ఇచ్చిన దానము ఎడమ చేతి కూడా తెలియకూడదు మిత్రుడా అని యేసయ్య మనతో చెప్తున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిత్రులారా, దాన ధర్మం చేసే విధానం యేసయ్య మనతో చెప్తున్నారు. నీవు కుడి చేతితో దానం చేస్తే అది ఎడమ చేతి కూడా తెలియకూడదు. రహస్య కార్యములల్లా మన తండ్రి అయిన యేసుక్రీస్తు గమనిస్తూనే ఉంటారు. అప్పుడు మీరు తప్పకుండా తండ్రి దేవుని చేత ఆశీర్వదింపబడతారని యేసయ్య మనతో చెప్తున్నారు. మిత్రుడా, మత్తయి గారు రాసిన సువార్త 6:2-4 వాక్యాల్లో చూడండి, దేవుని మాటలు మనం గొప్పగా వింటాం. దానం ధర్మము మనం రహస్యంగా చేయాలని, చేసే విధానం ఏ విధంగా చేయాలని మన తండ్రి దేవుడు చెప్తున్నారు. మరి ముఖ్యంగా యేసయ్య మనతో చెప్తున్నారు, దానము చేయని వారికి దేవుని దృష్టిలో తప్పకుండా, దేవుని రాజ్యంలో తప్పకుండా వాళ్ళకి శిక్ష దొరుకుతుందని చెప్తున్నారు. మిత్రులారా, ఇది అందరూ కూడా గమనించదలసిన విషయం. దేవుని రాజ్యంలో నీవు కానీ దానం ధర్మం కానీ ఈ భూమి మీద చేసి ఉండకపోతే దేవుని రాజ్యంలో తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తారు. మిత్రులారా, అందరూ గమనించాలి. అదిగో నిర్గమకాండము 22:21 వాక్యంలో చూడండి మిత్రులారా, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు వితంతువులను కానీ అనాథులను కానీ బాధ పెట్టరాదు. మిత్రులారా, నీవు వితంతువులు కానీ అనాథ బాలను కానీ వృద్ధాపితో ఉన్నవారిని కానీ అక్కరలో ఉన్నవారిని కానీ అప్పుల బాధలతో ఉన్నవారిని కానీ నువ్వు కానీ బాధ పెడితే తప్పకుండా వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను, అప్పుడు మిమ్మల్ని నేను శిక్షిస్తానని చెప్తున్నారు సోదరులారా. అందుకనే మిత్రులారా, ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా, ఉన్నన్ని సంవత్సరాలు కూడా, ఉన్నంత జీవితం కూడా వీలైనంత వరకు దాన ధర్మాలు ప్రతి ఒక్కరూ చేయాలి. కుల మత భేదాలు లేకుండా మిత్రులారా, నువ్వు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ ఎక్కడ చెందిన మిత్రుడా, నీ దానము నీ ధర్మము మాత్రమే నిన్ను స్వర్గానికి చేర్చగలదు. నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ మతస్థుడు అయినా మిత్రులారా, అన్య మతస్థులారా, ఎవరైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా మానవ జన్మించిన తర్వాత మనం దానం ధర్మం చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతానని చెప్తున్నారు. దాన ధర్మాలు కానీ చేయకపోతే తప్పకుండా మనకు శిక్ష ఉంటుంది. దానము చేయని వారికి దేవుని శిక్ష, తప్పకుండా దేవుని శిక్ష ఉంటుందని చెప్తున్నారు సోదరులారా. మత్తయి గారు రాసిన సువార్త 25:41-46 వచనములు కానీ మనం చూస్తే యేసయ్య మనతో చెప్తున్నారు, అదిగో తీర్పు దినాన ఎడం చేతి వైపు ఉన్న, అతను ఎడం చేతి వైపు ఉన్న గొర్రెలతో మేకలతో చెప్తున్నారు, నీవు నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు అన్నం పెట్టలే, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను ఖైదీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు నన్ను అక్కడికి చేర్చుకోలేదు, నేను అప్పుల బాధల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేయలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, చీ దుష్టులారా నా నుండి దూరంగా పొండని ఎడం చేతి వైపు ఉన్న మేకలతో యేసు ప్రభు చెప్తారంట. మిత్రులారా, వీళ్ళందరూ ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళందరూ ఎవరు? అదిగో దాన ధర్మాలు చేయకుండా అదిగో భూమి మీద జీవించే వ్యక్తులు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఆ యొక్క రాజ్యములు, దేవుని రాజ్యంలో దొరుకుతుందని యేసయ్య మనతో చెప్తున్నారు సహోదరులారా. అంటే వీళ్ళలో ఏ ఒక్కరికి మీరు సహాయం చేసినా, అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేసినా, అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినా, ముసలి వాళ్ళకి సహాయం చేసినా, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేసినా, ఇవన్నీ కూడా నాకు చేసినట్లే, మీరు చేసిన దానాలే ఇవన్నీ కూడా, ఇవన్నీ చేస్తే మీరు రక్షింపబడతారు, స్వర్గరాజ్యం మీదే అని యేసయ్య మనతో చెప్తున్నారు సహోదరులారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు కూడా ఇతరులకు తెలియజేసి ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనం దేవుని కార్యాలు, దాన ధర్మాలు, ఇతరులకు సహాయపడడం, ఇవన్నీ కార్యాలు మనం ఎప్పుడైతే సత్కార్యాలు చేస్తామో తోబీతి గారిలాగా
తప్పకుండా మనం దేవుని రాజ్యం చేరుకుంటామని యేసయ్య మనతో చెప్తున్నారు. మరి ముఖ్యంగా యేసయ్య మనతో అందరితో మనందరితో చెప్తున్నారు, దానము చేయని వారికి ఏ విధంగా శిక్ష దొరుకుతుందో అని చెప్తున్నారు. దాన ధర్మములు మన పాపములకు ప్రాయశ్చిత్తమని కూడా చెప్తున్నారు. సహోదరులారా, మనందరం పాపాత్ములమే, పాపము చేయకుండా ఏ మానవుడు కూడా భూమి మీద లేడు యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు మానవ జన్మ ఎత్తినప్పటికీ నిష్కలంకుడు, పాపము చేయని వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దేవుని కుమారుడు. ఆ యేసుక్రీస్తు తప్ప మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే. మరి మన పాపానికి పరిహారం ఏంటి? అగో దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్తున్నారు. మన దాన ధర్మం వలన మన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందని మనతో చెప్తున్నారు సహోదరులారా. సీరాకు గ్రంథము 3వ అధ్యాయము 30 వాక్యం కానీ మనం చూస్తే, జలములు మంటను చల్లార్చినట్లే దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. ఎక్కడైనా మంటగా ఉందనుకోండి, ఎక్కడైనా కాలిపోతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? వాటర్ ద్వారా, నీళ్ళ ద్వారా అది ఆర్పుతాం. అంటే ఆ మంటలను ఆర్పడానికి ఆ చల్లటి నీరుని ఏ విధంగా అయితే మనం ఉపయోగిస్తామో, ఆ నీటిని ఉపయోగించడం వల్ల ఆ మంటలు ఆరిపోతాయి. అలాగే మనం దాన ధర్మాలు చేయడం వలన మన పాపాలు కడగబడతాయి. మిత్రులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్పదైన వాక్యం చూడండి. సీరాక గ్రంథము 3వ అధ్యాయం 30 వాక్యములో మన తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మిత్రులారా, గొప్పదైన వాక్యాలు ఈ దినము మన తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి దాన ధర్మాల కోసం ఆయన చేసిన ఆయనకి ఇష్టమైన కార్యాలు అంట ఇవన్నీ. ఆయనకి ఇష్టమైన కార్యాలంట, దేవునికి ప్రేమైన కార్యాలు దానము ధర్మము చేయడము, ఇతరులకు సహాయపడము, ఆయనకి ప్రీతికరమైన కార్యాలంట. మిత్రులారా, అలాంటి ప్రీతికరమైన కార్యాలను మనందరం చేయడానికి ప్రయత్నించాలి సోదరులారా. అది మీరు ఏ మతస్థులైనా పర్వాలేదు, ఏ కులస్థులైనా పర్వాలేదు. మిత్రుడా, క్రైస్తవులు మాత్రమే చేయాలని లేదు, నీ దాన ధర్మాల వల్ల నువ్వు రక్షింపబడతావని మన తండ్రి అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. మిత్రులారా, గొప్పదైన వాక్యాలను ప్రతి ఒక్కరు కూడా ధ్యానించి మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఈ అలవాట్లను, ఇదిగో ఈ దినము యేసయ్య మనతో మాట్లాడిన ఈ మాటలను అన్నింటినీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం పాలు పంచుకోవాలి సోదరులారా. ఎవరి పుణ్యం వారిదే అన్నారు. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే, ఎవరి ధర్మం వారిదే, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. మిత్రుడా, నీవు ఏ సంఘానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఆ దేవదేవుని యొక్క ప్రీతికరమైన కార్యాలు ఇవి మాత్రమే. గొప్ప కార్యాలు, గొప్ప వాక్యాలను మనకు ప్రసాదించిన ఆ దేవదేవునికి వేలాది స్తోత్రాలు. మనందరం కళ్ళు మూసుకొని చేద్దాం, ఒకసారి ప్రార్థన చేసుకుందామా. దేవా, మీరు మాకు గొప్ప వాక్యాలు ఈ దినం ఇచ్చి ఉన్నారు. దేవా, మీకు ఇష్టమైన వాక్యాలు ఇచ్చి ఉన్నారు. మీకు స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. శక్తి గల నామం మా యెహోవా దే, భక్తి గల నామం మా యెహోవా దే, శక్తి గల నామం మా యెహోవా దే, భక్తి గల నామం మా యెహోవా దే, శత్రువుల పాలిట భయంకర నామం, శత్రువుల పాలిట భయంకర నామం, నా శత్రువులను వేళ్ళతో పీకేసిన నామం, నా శత్రువులను వేళ్ళతో పీకేసిన నామం, శక్తి గల నామం మా యెహోవా దే, భక్తి గల నామం మా యెహోవా దే, శక్తి గల నామం మా యెహోవా దే, భక్తి గల నామం మా యెహోవా దే, శత్రువుల గుండెల్ల గుబులు పొట్టే నామం, శత్రువుల గుండెల్ల గుబులు పొట్టే నామం, నా గుండెలో గుడి కట్టి నివసించే నామం, నా గుండెలో గుడి కట్టి నివసించే నామం, శక్తి గల నామం మా యెహోవా దే, భక్తి గల నామం మా యెహోవా దే, శక్తి గల నామం మా యెహోవా దే,
భక్తి గల నామం మా యెహోవానే. ఆపదలో ఉన్న వారి కండా దండ, ఆపదలో ఉన్న వారి కండా దండ, అందరినీ ఆదరించు అతడే మన కండ, అందరినీ ఆదరించు అతడే మన కండ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, యేసు రాజా, ఈ దినము రాజా గొప్పదైన వాక్యాలను, మీకు ఇష్టమైన వాక్యాలను ప్రభువా మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు రాజా. యావే దేవా, మీరు గొప్ప దేవుడు రాజా, గొప్పదైన వాక్యాలను మాకు ఇచ్చినారు దేవా. ఇదిగో ఈ వాక్యాలను విని వారి యొక్క జీవితాల్లో ఆచరించి ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే ప్రభువా మీరు మీ యొక్క పరిశుద్ధమైన ఆత్మతో నింపుతారని మేము ఆశిస్తున్నాం రాజా. మీ పరిశుద్ధమైన ఆత్మతో వాళ్ళు నింపండి దేవా. ఇదిగో మాకు ఫోన్ చేస్తున్న అవసరాల్లో ఉన్న బిడ్డలకు ప్రత్యేకంగా ప్రభువా అవసరతల కోసం మాకు ఫోన్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి దేవా. ప్రభువా ఎన్నో కష్టాలతోనూ బాధలతోనూ ఎంతో మంది మాకు ఫోన్ చేస్తున్నారయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా మీ పాదచంద్రం మీ చేతిలో పెడుతున్నాం అయ్యా. ఇదిగో ఈ క్షణాన్ని ప్రభువా వాళ్ళలో మీ పరిశుద్ధాత్మ నింపి వాళ్లకు మీ యొక్క రక్షణ కలిగించండి ప్రభువా. మీ ఆత్మతో వాళ్ళందరినీ నింపి వాళ్ళందరినీ ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వర్తమానుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవ, ఈ కార్యం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించమని కోరుచున్నాం అయ్యా. మిత్రులారా, మరి ఇలాంటి కార్యక్రమానికి మీరు అవసరతలో ఉంటే కనుక మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థిస్తాం. ఆ దేవదేవునికి మీ యొక్క కోరికలు విన్నపాలను ఫలించేటట్లు చేయమని ప్రార్థించగలం. మరి మిత్రులారా, మీ యొక్క కుమార్తెలు కుమారుల యొక్క పేర్లను మా యందు నమోదు చేయండి. వాళ్ళ కోసం, వారి జీవితం కోసం తప్పకుండా వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. మిత్రులారా, ఇటువంటి టీవీ కార్యక్రమాలకు మీరు సేవ చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. ఉచితంగా మీ చేత మేము ఈ యొక్క కార్యక్రమాలను చేయించగలం. మీ యొక్క సాక్ష్యాలను మాకు తెలియజేయండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మాకు తెలియజేయండి. తప్పకుండా మీ సాక్ష్యాన్ని మేము ప్రపంచానికి ఉచితంగా, మిత్రులారా, మేమేమి చేసినా సరే దేవుని నామంలో ఉచితంగా చేస్తున్నాం. మీ యొక్క సాక్ష్యాలను మాకు తెలియజేయండి. మేము ఉచితంగా ప్రపంచానికి మీ సాక్ష్యాన్ని, దేవుని యొక్క సాక్షిగా మిమ్మల్ని నిలబెడతాం. మిత్రులారా, ఆర్థికంగా మాకు సహాయం చేయాలనుకుంటే వాక్యం ప్రకారం తప్పకుండా మాకు సహాయం కూడా చేయండి. ఆ దేవదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ దేవదేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.